दौर्भाग्य मुख्यमंत्री ओडम का त्वर जैल के अंदर मनवे सोदलरा पेदल चारा विषया चपार मल्ल आशयानीका मोन पेपर चूसा टीवी चूसा दौर्भाग्य मुख्यमंत्री शाटिष्णा को अटाड़ो राबोये एलक्षन नूट डेबई सीट की नूट डेबई सीट नादे अटाड़ी असल पीके नूट डेबई सीट नीताई एम पीको कार्यक्रम चावास रा दम्मे रा स्टेज मीदाड़ मद्रे मूड संवसरा इंटर बैठक लेकिन बैठक दम्म नी को अब पादयात्री कादरा इन चीरा पादयात्री लेकिन इदे जन चीपल तो कुटोरा अंदर मोसम से दौर्भाग्य का मूड संवस रोड ब्रिडे कटावा पोलवर मन प्राता जीवन आड़ी चंद्रबाबुना टाइम लाई शात पूर्ति दौर्भाग्य ना मूड संवस रेतमान चेसाव एलक्षन एम चपेवरा ना गेपी मोडी गार मेडल उचे कदरा मैं मोडी दी पद सारेवरा गति लापड़े एम पीसी मोदी गार दिल्ला इन निमशाता तल्कोनी बैठक वस्ता प्रसो चपड़ी सर अंटा मैं लपट एम पीसुना काल पीसो इंकेव पिछके आगे अर्थवा मुख्यमंत्री अरे पोलवरा पूर्ति दौर्भाग्य मुख्यमंत्री अड़ता आलोचन चेल्स अवसर स्पेशल स्टेटस एमपी गेलिपिंचंडि स्पेशल स्टेटस स्टेटस इपड़ेवन अ जना चपा अवसर लेवे अंत का रैलवे जोन आ रैल एक्कड़िकी मन तेलियट्लेदु इंका रैलवे जोन राष्ट्रानिकि राजधानी लेदु भारत देश अन्नि राष्ट्रालकु राजधानी उंदि मन दौर्भाग्य मन तेलुगु राष्ट्रानिकि राजधानी लेदु ई दौर्भाग्यडि वल्ल ఈ విధంగా చూస్తున్నారు ఇవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంద మేడం గారు చెప్పారు అన్ని బాదుడే నిత్యావసర వస్తువులు బాదుడు కూరగాయల ధరలు బాదుడు నూని వంటగ్యాస్ ధరలు బాదుడు కరెంట్ ఛార్జీలు అది బాదుడే బాదుడు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఇవేళ ఆర్టీసీ ఛార్జీలు ఇవేళ చూసారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి भवन कार्मिक लक्षल मंद की पन लेकिन पोइंरा दौर्भाग्य आलोचि मन इवे इंट पलाई पन्न अन्नी पन आखर चीद पन चतना को अंदर चतना को बूतम का ना को बूतम మై సన్స్ అంటారు ఇంగ్లీష్ లోనే మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా మై సన్స్ అంటే భూతమటన్ నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలకు పోలీసులు కాపలా దేవు రాజ్యం అండి రౌడీల రాజ్యం प्रश्निस्टे केसल पड़ता तमें भयपड़ मन मन पोषिस्ा तपे अड़गे धैर्य मन की लेदा तपे अड़को प्रजास्वाम्य पदको केस बाधपड़े दाट रेप केस तम
ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్నారు చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్ర మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూ అంటది ఎవరా ఆ లేడీ అడుగుతుంది, అమ్మా రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమంటే ఆ ఏం చేస్తారు నన్ను రేప్ చేస్తారా అంటుంది. ఆడదన్న మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా? రేప్ చేసి దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదాన్న మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడికి చీర కొని ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగా మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మొన్న 10th క్లాస్ పరీక్ష ఎగ్జామ్స్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మాది? బెండపూడి, బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, దీని సబ్జెక్టులో పోయింది. ఏడి ప్రభావం అది. ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు, రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాలకు వచ్చి విత్తనాలు కొంటానని అన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు చెప్పు, సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తవ్వావయ్యా? అవునా కాదా మీరే చెప్పాలి. ఎన్ని చెరువులు తవ్వాం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక చెరువు అని తవ్వావా? ఒక కాలవన్నా బాగు చేసావా? ఒక కాలువ కన్నా సిమెంట్ లైనింగ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారి టైంలో జగజ్జీవన్లో సుజల స్రవంతి ఇచ్చారు మనకి, చోడవారంలో శంకుస్థాపన చేశారు. ఏమైంది ఆ ప్రాజెక్టు? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే, టెండర్ పిలిస్తే, వర్క్ స్టాప్ అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్క్ స్టాప్ చేసి రివర్స్ టెండర్స్ అని పెట్టి ఈవేళ 3 సంవత్సరాల్లో ఒక ఇటుకన్నా వేసావా? ఆ సుజల స్రవంతి వస్తే మాడుగుల, చోడవారు, నర్సీపట్నం, అనకాపల్లి, పాకిరాపేట ప్రాంతాలకి 125,000 ఎకరాలకి 2 పంటలు పండించుకోవచ్చు. ఏ ఎందుకు చేయలేకపోయావు ముఖ్యమంత్రి? మన సభవారు వచ్చావు ఆ మీటింగ్ లో మళ్ళీ గుర్తు చేశాడు దౌర్భాగ్యుడు. సుజల స్రవంతి మా నాన్నగారి కళట, ఆ నాన్నగారి కళ. మరి మీ నాన్నగారి కళ అయితే ఎందుకు చేయలేదయ్యా? బొక్కున్నాయని ఇద్దరు ఖజానా ఖాళీ అయిపోయింది, ఇద్దరు ఏముంది? ఎక్కడ చూసిన అప్పులు, బ్రాందీ షాపుల మీద అప్పు తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు ఎవరున్నాడు భారతదేశంలో? ఈ ముఖ్యమంత్రి. ఆ బ్రాందీ షాపుల్లో బుడ్లే ఉన్నాయండి. మా చిన్నతనంలో చూసి వారు చదువుకున్నప్పుడు షాప్కి వెళ్తే ఐవార్స్ ఉందా, అండర్ పైపర్స్ ఉందా, ఓల్డ్ టవర్ ఉందా అని అడిగేవాళ్ళం మేము. ఈవేళ ఆ పేర్లే, 150 రూపాయలు బుట్టుందా, 250 రూపాయలు బుట్టుందా, 350 రూపాయలు బుట్టుందా ఇవ్వండి.